చెప్పున్నానమ్మా, నాకు కూడా తెలుసుకోవాలనుంది. అదో చిదంబర రహస్యం, మనకు తెలిసి తెలియని వాళ్ళు చేసిన సాయం. సాయమా? అంటే ఇది నీ సోలో ప్లాన్ కాదా? అదంతా ఇప్పుడు చెప్పలేను ప్రకాష్. మొత్తం ఎపిసోడ్ చాలా గమ్మత్తుగా జరిగింది. రే, జాగ్రత్త బసవ, అక్కడ ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ఆవేశపడద్దు. వాళ్ళ మాటల కన్నా మనకు పెద్ద ప్యాణం ముఖ్యం. అట్టయ్య గారా, మనసా, పోదాం పద. అమ్మ, ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తాం, మీరు జాగ్రత్త. పద నాన్న. తండ్రి కొడుకులు ఇద్దరునా? సరే, నేను చూసుకుంటానులే, నువ్వు జాగ్రత్త. మన వాళ్ళంతా కొన్ని రోజులు ఎవ్వరికి కనపడకుండా జాగ్రత్త పడండి. ఏమైంది నాని, మళ్ళీ ఆలోచిస్తున్నావు? బసవ, మానసిద్దరు కొన ప్రాణంతో ఉన్న పెద్దిరెడ్డిని చూడడానికి హాస్పిటల్కు వెళుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళకేమైనా పిచ్చి పట్టిందా నాని? నీలాంబర్తో సహా అక్కడున్న వాళ్ళందరూ వీళ్ల మీద పగతో రగిలిపోతుంటే ఇప్పుడు వీళ్ళకి పరామర్శలు అవసరమా? వెళ్ళని సుధా, వాళ్ళక్కడికి వెళ్లడమే మనకు కావాలి. జంతువుని వేటాడడానికి ఎరవేయడం రివాజు. కాని ఎరని వెతుక్కుంటూ వచ్చి వలకి చిక్కడం అంటే శ్రమ తగ్గించడమే కదా. పెద్దిరెడ్డిని కాల్చినప్పుడు నేరం చేసింది బసవే అని సాక్ష్యం చెప్పడానికి అక్కడున్న వాళ్ళందరూ ముందుకొస్తారు. ఇప్పుడు బసవ హాస్పిటల్కు వెళుతున్నాడు, కాని అక్కడ ఆల్రెడీ మన ప్రకాష్ పెద్దిరెడ్డి ఊపిరి ఆగడంలో తనవంతు పాత్ర పోషిస్తాడు. ఆ నేరం కూడా బసవ మీదికి వెళ్లేలా మన ఎస్ఐ గారు సాయం చేస్తారు. అంటే పోలీసుల సాక్షిగా హత్య జరుగుతుంది, బసవ తప్పించుకోలేకుండా శిక్ష పడుతుంది. సోదల నుంచి దారం తీసినంత సింపుల్ గా ఎప్పటిలానే సునంద అండ్ బ్యాచ్ సేవ్ అవుతుంది. అందుకదా నాని, మరి ఇంకా ఆలస్యం ఎందుకు నాని? ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడు. నమస్తే మేడం. హలో ఎస్ఐ గారు. చెప్పండి మేడం, ఏం చేయాలి? తేరగా వచ్చే డబ్బు విలువ చాలా తేలిగ్గా అర్థమైనట్టుంది ఎస్ఐ గారికి. ఫోన్ చెయ్యగానే కుశల ప్రశ్నలు మాని పని విషయం ఏంటి అని అడుగుతున్నారు. తీసుకున్న ప్రతి రూపాయికి పని చేయడం అనుకోవచ్చు కదా మేడం. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది. అసలు విషయం ఏంటంటే బసవ పెద్దిరెడ్డిని గంతో కాల్చాడు. తెలిసింది మేడం, ఇప్పుడే హాస్పిటల్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బసవ ఎక్కడున్నా వెతికి అరెస్ట్ చేయాలా? మీరు వెతకనక్కర్లేదు, వాడే కొడుకుతో సహా పెద్దిరెడ్డిని వెతుక్కుంటూ హాస్పిటల్కొస్తున్నాడు. వచ్చినవాడు కుదురుగా ఉంటాడా? చావు బ్రతుకుల మధ్య ఉన్న పెద్దిరెడ్డిని ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్గా చంపేయబోతున్నాడు. చంపిన తర్వాత పట్టుకోవాలా, చంపక ముందే పట్టుకోమంటారా మేడం? చెప్పండి మేడం. చావు ఎలాగూ రాసిపెట్టుంది కాబట్టి హత్యాప్రయత్నం కాకుండా ఏకంగా హత్యానేరం మీదే అరెస్ట్ చేయాలి. తప్పకుండా మేడం, నేను ఇప్పుడే హాస్పిటల్కు బయలుదేరుతున్నాను. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ. నాని, మనం ప్రకాష్కి ఫోన్ చేసి బసవా మానసొచ్చేలోపు అప్పగించిన పని ఫినిష్ చేయమని చెప్తే బెటర్ అనుకుంటున్నాను. ఏదైనా తేడా జరిగితే అక్కడ ప్రకాష్కి ఇక్కడ మనకి చాలా రిస్క్ కదా. ఏ రిస్క్ ఉండదు సుధా, ప్రకాష్ మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళు వెళ్లకుండానే పని ఫినిష్ చేస్తాడు, బయటకు పొక్కకుండా జాగ్రత్త పడతాడు. నాకు నమ్మకం ఉంది నాని. సరే, నువ్వు చెప్పినట్టే, నీకు నచ్చినట్టే కాని.
తాతయ్య చనిపోలేదని తెలిసి వచ్చారా? ఆయన ప్రాణాల కోసం ఆలోచించి అక్కడ వదిలేశాను. ఇక్కడ మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విశాల్, నా మాట విను. ఇదంతా సునంద కుట్ర. పెద్దయ్య ప్రాణం తీయడానికి ఆసుపత్రిలో కూడా ఏదో పన్నాగం పంతుంది. మమ్మల్ని వెళ్ళనివ్వు. ప్రాణం తీయాలనుకున్నది నువ్వు. ఇంకేంటి సునంద, మళ్ళీ పక్కకి తప్పుకో విశాల్. పక్కకు కాదు, మిమ్మల్ని అడుగు కూడా ముందుకు వేయనివ్వను. నన్ను కాదు, నువ్వు ఆపాల్సింది ఆ సునంద ప్రయత్నాన్ని. భద్రమానస. బసవా, చేసిందంతా చేసి ఇంకా సునంద మీద నింద వేయడానికి సిగ్గుగా లేదు. నీ చేతిలో పేలిన తుపాకీ ఆయనకి తగిలిన తుపాకీ గుండు, కొన ఊపిరితో ఉన్న ఆయన ప్రాణం, ఇదంతా నిజం కదా? మధ్యలో సునంద ఎక్కడి నుండి వచ్చింది? దేవుళ్ళంటి మనిషి ప్రాణం తీయాలని చూసావు, కొన ఊపిరితో ఉన్నారని తెలిసే కదా ఇప్పుడు హాస్పిటల్ వరకు వచ్చావు. ఎందుకు ఎందుకు ఆయన ప్రాణం తీయాలనంత పగ పెద్దమ్మా, నీకు దండం పెడతాను. నాకు పగేంటి? దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. పెద్ద తెచ్చిన వడ్డానం బాక్సులో బాంబు పెట్టారని ఆ సునంద మనిషి చెప్పాడు. అందుకే ఆపడానికి ప్రయత్నించి వెనకే వచ్చాను. మీ అందరినీ కాపాడాలని వచ్చానే తప్ప పెద్దయ్య ప్రాణం తీసేంత కాదు. అప్పటికి పెద్దయ్య కాళ్ళ మీద కాల్చడానికి ప్రయత్నం చేశాను, కానీ సాంబి వల్ల గురి తప్పింది. గురి తప్పడం కాదు, గురు చూసి కొట్టడం అంటారు దాన్ని. మా కళ్ళకి గంతలు కట్టుకునుంటే నువ్వు చెప్పే ప్రతిదీ నమ్మేవాళ్ళం. ఇప్పటి వరకు సునంద, ఇప్పుడు సాంబియా? తప్పు నీదని ఒప్పుకోవటం చేత కాదు, కానీ నిందర వేయటానికి మాత్రం ఏం ఆలోచించడం లేదు. నమ్మించి మోసం చేయడం అతని కొడుకు మొదలు పెట్టాడు, ఇప్పుడు ఇతను కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా ఏ మొహంతో చేసిన పనికి సంజాయిషి చెప్పుకోవడానికి వచ్చారో చూడండి. ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికో మీతో వాదించడానికో నేను ఇక్కడికి రాలేదు. నిజం చెప్పాలంటే వెన్నెలా మన యూరప్ పంపించడంలో మాకేం అభ్యంతరం లేదని పెద్దతో చెప్పడానికి మాట్లాడడానికే వచ్చాను. దయ్యాలు వేదాలు వలించినట్టుంది నువ్వు ఇలాంటి మాటలు చెప్తుంటే. ఇప్పటి వరకు వీళ్ళందరి ముందు క్రియేట్ చేసుకున్న ఇంప్రెషన్ సరిపోలేదా? ఇంకా నటిస్తున్నావు. నటించేది నేను కాదు, అది నీ రక్తంలో ఉంది. రేయ్ మనసా, విన్నా, కనీసం నువ్వైనా అర్థం చేసుకో. నిజంగా పెద్దయ్య ప్రాణం తీసే ఉద్దేశం ఉంటే ఇంటి వరకు ఎందుకు వస్తాను? చేసింది నేరం అని తెలుసుకోడా ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వస్తాను? ఏమో, దీని వెనక ఏ కుట్రుందో ఏంటో ఎవరికి తెలుసు? కుట్ర మాది కాదు, సునందది. అర్థం చేసుకోండి. రేమాన్ సార్, వీళ్ళతో మాట్లాడడం కాదు, మనకి పెద్దయ్య ప్రాణాలే ముఖ్యం. పద వెళ్దాం. ఇక్కడ నుండి నిన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వను. సరే, నేను వెళ్ళను. పోనీ మీలో ఎవరైనా లోపలికి వెళ్ళండి. బసవ చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? ఎవరు వెళ్ళరు, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మర్యాదగా బయటకు వెళ్ళు. బావని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. పెద్దయ్యని కాపాడే వరకు నేనెక్కడికి వెళ్ళను. Thank you.
ఎవరు మీరు? రండి డాక్టర్ గారు, ఇప్పటికే లేట్ అవుతుంది. అక్కడ పైన పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. బస్వ వదరు డాక్టర్, మీరు వెళ్ళండి. ఏంటి డాక్టర్, ఏం జరుగుతుంది? సారీ సార్, మీరు పంపించిన డబ్బులు తిరిగిచ్చేస్తాను. ఒక డాక్టర్గా ప్రాణాలు నిలబెట్టడం ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో, ప్రాణాలు తీయటం అంతకన్నా భయంగా ఉంది. అరే, ఈ మాట మా దగ్గర డబ్బులు తీసుకోకముందు చెప్పుంటే మా ప్లాన్లు థీమ్లు మార్చుకుని ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు మాకంత టైం లేదు డాక్టర్. చెప్పింది చేయడం తప్ప మీకు వేరే ఆప్షనే లేదు సార్. బయట చాలా మంది మనుషులున్నారండి, ఏ ఒక్కరికి తెలిసినా నా బ్రతుకు ఆపరేషన్ రూమ్ నుండి మార్చరీ రూమ్కే. వాళ్ళ గురించి భయపడుతున్నావా? నన్ను చూసావు కదా, అందరి ముందు నుంచి ఎలా తప్పించుకుని వచ్చేసాను. నిన్ను కూడా అంతే సింపుల్గా ఈ ఇష్యూ నుంచి తప్పిస్తావు. మాది హామీ, తొందరగా పని కానీ నేను వెళ్ళాలి. సారీ సార్, నా వల్ల కాదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను. సరే సరే, నిన్ను వదిలేస్తాను. నీ ఫ్యామిలీని మాత్రం మా నానమ్మ వదలదు. నీలాంటి వాడికి పని అప్పగించే ముందు నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫికేషన్ చేస్తాం. నీ ఫ్యామిలీని వేరే ఊరికి షిఫ్ట్ చేయాలని చాలా ప్లాన్లు వేసినట్టున్నావుక. బ్యాడ్ న్యూస్ సాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ జర్నీ మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోలేదు, మేమే ఆపేశాం. అది తిరిగి మొదలవ్వాలంటే, ఏ సమస్య లేకుండా సాఫీగా సాగాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. సార్, ఆ డబ్బులు నాకు ఇవ్వండి సార్, నేను చేసి పెడతాను. లేదమ్మా, నువ్వు చేయడానికి సిద్ధంగానే ఉన్నా, ఇది డాక్టర్ మాత్రమే చేయాల్సిన పని. తొందరగా డాక్టర్, అసలే బయట జనం పందెం కొళ్ళలా కొట్టుకుంటున్నారు. తలుపు తీయక ముందే ఊపిరి ఆపేయడం మంచిది. ప్రేమాన్సా, లిఫ్ట్లో వద్దుకనే అట్నుండి పోదాం. ఎవడాపుతాడో నేను చూస్తా. పెద్ద దగ్గర ఊరు లేకపోతే వచ్చే ప్రమాదం వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. పద చూసింది అర్థమైంది కాబట్టి మీ ఇద్దరిని దూరం పెడుతున్నాం. మీ ఇద్దరిలో ఎవరైనా సరే ఒక్క అడుగు ముందుకేసి చూడండి, ఇదే హాస్పిటల్లో చెరో బెడ్డు మీద పడతారు. ఏందిరా నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా? నా షర్ట్ పట్టుకుంటావా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు? విశాల్ వదలు, విశాల్ చెల్లో వెళ్తా. విశాల్ వదలు, ఆపండి. దయచేసి ఆపండి. కొంచెం
కొంచెమైన జ్ఞానం ఉందా మీకు? ఇక్కడ గొడవ పడేది ఈ సమయంలోనా మీరు కొట్లాటకి దిగేది? అది కాదు వెనెలమ్మ, ఆ సునంద మనుషులు. మామయ్య ప్లీజ్ ఇక చాలు ఆపండి. ఐసీఎక్ వెళ్ళడానికి ఇదొకటే కదా దారి. ఇక్కడ నుండి ఎవరైనా సరే మన కళ్ళ ముందు నుండే కదా వెళ్ళాలి. ఇంకా ఎందుకు మీరు భయపడి ఇలా గొడవ పడుతున్నారు? ఇక్కడికి కొత్తగా వచ్చింది మీరే, సో అందరి అనుమానం నిజం కాకముందే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను చెప్పేది వినమ్మా, పెద్దయ్య ప్రాణం. ఆ ప్రాణం కోసమే చెప్తున్నాను, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మేం వెళ్ళవు. నువ్వు కాదు కదా ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా మేము ఇక్కడి నుంచి వెళ్ళవు. నువ్వు అనుకుంటున్నట్టు మీ అందరి అనుమానం నిజం కాకూడదంటే మేం వెళ్లాల్సింది బయటికి కాదు లోపలికి. మా నాన్నకి తాతయ్య మీద పెంచుకున్న గౌరవం, ఇన్నాళ్ళు ఇచ్చిన విలువ మీరందరూ మర్చిపోయినా నేను మర్చిపోను. నమ్మకానికి విశ్వాసానికి ప్రాణం ఇచ్చే మనిషిని పట్టుకొని ఈరోజు హంతకుడు మోసగాడు అంటుంటే విని ఊరుకునే ఓపిక మీకుందేమో కానీ నాకు లేదు. ఎవడు తప్పు చేసినా నిలదీయడం, నిజం కోసం ఎంత దూరమైనా వెళ్ళడం అది మాత్రమే తెలిసిన మనిషి ఈరోజు హత్య ఎలా చేస్తాడని మీలో ఏ ఒక్కరు ఒక్క క్షణం ఆలోచించినా మా నాన్నని దోషిలా చూసేవాళ్ళు కాదు. నేను నమ్మింది నిజమని నిరూపించుకునే అవకాశం ఇది. నేను వదులుకోను, అడ్డొచ్చిన వాళ్ళని వదలను. ఏయ్ ఏంట్రా నువ్వు వదిలేదే? ఎవరి నాన్న వాళ్ళకు గొప్ప, అందుకే ఏ తప్పు చేసినా గొప్పగా కనిపిస్తుంది, గొప్పగా అనిపిస్తుంది. నువ్వెవడరా నాకు చెప్పడానికి? ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? మానసా వాడితో మాట్లాడరా, నువ్వు వెళ్ళు. ఎస్ఐ గారు సమయానికి వచ్చారు, చూడండి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటే అది కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ఈ బసవ. ఒక మనిషి మీద హత్య ప్రయత్నం చేసి ఇంత ధైర్యంగా తిరుగుతున్నావేంట్రా? హాస్పిటల్లో కూడా బతకనివ్వవా? పద స్టేషన్కి. ఎస్ఐ గారు మాటలు మర్యాదగా రానివ్వండి. ఒక హంతకుడికి మర్యాద ఏంట్రా? అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేసినందుకు నేను ఫీల్ అవుతుంటే. నన్ను కాదు, ముందు నిన్ను పంపిన సునందను అరెస్ట్ చేయండి. సునంద పంపడమేంటి, నాటకాలాడుతున్నావా? ఆ రోజు జైల్లో ఇప్పుడు హాస్పిటల్లో నటిస్తుంది నువ్వు. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి పెద్ద అయిన చంపమనే కదా మిమ్మల్ని ఆ సునంద ఇక్కడికి పంపించింది. వెళ్ళి నీ సునందకి చెప్పా ఈ బసవుడు ప్రాణాలతో ఉండగా పెద్దయ్య ప్రాణాలు ఏం కాదని, పెద్దయ్య క్షేమంగా ఉంటాడు అది తెలిసి నాకు ఇక్కడి నుంచి నేను వచ్చేది. క్షేమం కాదు, నువ్వు ఇక్కడుంటేనే ప్రమాదం. ఎస్ఐ గారు ఇతన్ని తీసుకువెళ్ళండి. అర్థమైందిగా కానిస్టేబుల్స్. వదలండి, నువ్వు లోపలికి బారా, వేల తర్వాత నేను చూసుకుంటాను. చూడండి డాక్టర్, పోలీసులు కూడా వచ్చేశారు. పోలీసులా? వాళ్ళు మా వాళ్లేలే, బసవని అరెస్ట్ చేయడానికి వచ్చారు, నిన్ను కాదు. పెద్దరెడ్డిని చంపకుండా ఆలస్యం చేసి నన్ను చంపుతున్నావేంటి డాక్టర్? నీ ఫ్యామిలీ అంటే నీకు ప్రేమ లేదా? మాట్లాడవే.
సిస్టర్, ఈయనతో కాదు కానీ ఆ ఆక్సిజన్ మాస్క్ తీసేస్తే ప్రాణం పోవడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని నిమిషాలే సార్. అవునా? నాకు సాయం చేస్తావా? డాక్టర్కి ఇచ్చిన డబ్బులు మొత్తం నువ్వే తీసుకో, ఓకే? అలాగే సార్. ఫాలో మీ. ఎలా ఉందిరా, మాట్లాడరా, ఏమైంది? అందరి అనుమానం అబద్ధమని చెప్పకుండానే తాతయ్య నిన్ను దోషిని చేశాడు నాన్న. ఏందిరా నువ్వు చెప్పేది? తాతయ్య మనల్ని వదిలి వెళ్ళిపోయాడు నాన్న.